అదొక రహస్య దేవాలయం, విచిత్ర దేవాలయం, ఉగ్రదేవత కొలువు తీరిన ఆలయం, శక్తి ఉపాసకులకు ముఖ్యమైన ఆలయం. ఇక్కడి దేవత హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ఆరాధ్య దేవత. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వివిధ రకాల నామాలతో ఈ దేవత ఆరాధన జరుగుతుంది. ఈ ఆలయం అఘోరీలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. తాంత్రిక పూజలకు పెట్టింది పేరు. అన్నిటికంటే విచిత్రమైన విషయం, అమ్మవారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక వింత దృశ్యంగా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో. వజ్రయాన, శాక్తేయుల, బౌద్ధుల తాంత్రిక శాక్తేయ పూజలకు పెట్టింది పేరు ఈ ఆలయం. మరి ఈ ఆలయంలో అమ్మవారు అలా వింతగా ఎందుకు దర్శనమిస్తుంది? ఆ ఆలయం వెనుకున్న రహస్యం ఏంటి తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తారాపీఠ్ పశ్చిమ బెంగాల్లో ఉన్న శక్తి ఆలయం. ఇక్కడ వెలసిన దేవి తారామాత. తారామాత ఉగ్రదేవత. ఈమెను అత్యంత రౌద్రమైన శక్తి దేవతగా చెప్తారు. పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లాలో స్వయంభూగా ఉద్భవించిన దేవత తారాదేవి. బీర్భూమ్ అంటే వీరభూమి అని అర్థాన్ని చెప్తారు. ఈ ప్రాంతం వీరత్వానికి ప్రసిద్ధి చెందింది కాబట్టి బీర్భూమ్ అన్న పేరు వచ్చింది అన్నది ఒక కథనమైతే, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీర్ రాజుల పేరు మీదుగా ఈ ప్రాంతానికి బీర్భూమి అన్న పేరు వచ్చిందని మరో కథనం. అలాంటి వీరభూమిలో ఉగ్రదేవతగా వెలిసింది తారాదేవి. బౌద్ధంలో ఈ మాత పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. తాంత్రిక బౌద్ధంలో తారామాత ఉపాసనకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధంలో ఈ దేవికి సంబంధించిన మంత్రాలన్నీ పాళీ భాషలో ఉంటాయి. టిబెట్, చైనా, థాయిలాండ్, జపాన్, మంగోలియా దేశాల్లో ఈ తారాదేవి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. అసలు ఈ తారాదేవి ఎవరు, ఇక్కడే ఎందుకు వెలిసింది? పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హట్ కు సమీప గ్రామమైన తారాపూర్ లో ఉంది తారాపీఠ్ ఆలయం. ఆ ఆలయంలోనే కొలువు తీరింది తారాదేవి. దశ మహావిద్యలలో రెండవ దేవత అయిన తారామాతను ఇక్కడ పూజిస్తారు. తారాదేవి దశ మహావిద్యలలో రెండవ మహావిద్య. తారామాత స్వరూపం అచ్చంగా కాళీమాత లాగానే ఉంటుంది. కానీ కాళీమాత నలుపు రంగులో ఉంటే తారామాత నీలం రంగులో ఉంటుందని గ్రంథాలు చెప్తున్నాయి. తారామాత రూపం అతి భయంకరంగా ఉంటుంది. రూపం భయంకరమైన ఆమె కరుణామూర్తి అని చెప్తున్నాయి గ్రంథాలు. కష్టాలు, బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, తెలివి తక్కువతనం, ఇలా ఏ కష్టం నుంచైనా తరింప చేయగల శక్తి స్వరూపిణి తారాదేవి అని గ్రంథాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ దేవిని ఆరాధించి ఈ దేవి కృప పొందితే కవిత్వ శక్తి, ధారణాశక్తి, జ్ఞానశక్తి కలుగుతాయని కూడా చెప్తారు. తారాదేవిని త్రిమూర్తులకు పుట్టుకొనిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు. ఈ తారామాత ఇక్కడ వెలియడం వెనుక విభిన్న కథనాలున్నాయి. దక్ష యజ్ఞం సమయంలో పుట్టింట్లో తండ్రి వలన జరిగిన అవమానంతో బాధపడిన సతీదేవి ఆత్మార్పణ చేసుకోవడం, ఆ తర్వాత సతీదేవి మరణంతో శివుడు ఉన్మాదిలా ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని తిరుగుతూ ఉండడంతో శివుణ్ణి ఆ దృష్టి నుంచి మళ్లించడానికి ఆమె దేహాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించాడని, ఆ శరీర భాగాలు భూమి మీద వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, అలా పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. అలా సతీదేవి కనుబుడ్లు ఇక్కడ పడ్డాయట. అప్పటి నుంచి ఇది శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక మరో కథనం ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మథనం చేయడానికి పూనుకుంటారు. ఆ సమయంలో అమృతం రావడానికి ముందే లోకాలను దహించే శక్తివంతమైన హాలాహలం సముద్రంలో నుంచి పుట్టింది. దాంతో దేవతలు ఆ గరణ ప్రభావం నుంచి లోకాలను రక్షించమని శివుణ్ణి కోరతారు. అప్పుడు లోక కళ్యాణం కోసం, లోక రక్షణ కోసం పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరిస్తాడు. అయితే అంతటి దేవదేవుడిని కూడా ఆ హాలాహల ప్రభావం అస్వస్థతకు గురయ్యేలా చేసిందిట. దాంతో కొద్దిసేపు మూర్ఛపోయాడట శివుడు. దీంతో దేవతలు ఆ గండం నుంచి కాపాడవలసిందిగా జగన్మాతను వేడుకుంటారు. దీంతో జగన్మాత తారాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ పరమేశ్వరుణ్ణి పసిబాలుడుగా మార్చి తన ఒడిలోకి తీసుకుని తన పాలిచ్చి సేద తీర్చిందిట. అప్పుడు పరమేశ్వరుడు కొంతసేపటికి కోలుకున్నాడట.
ఆ రూపంతోనే తారాదేవి ఇక్కడ వెలసిందని స్థల పురాణం. అందుకే ఇక్కడ ఆలయంలో తారాదేవి పరమశివుడికి పశుబాలుడిగా స్తన్యం ఇచ్చిన స్థితిలో నల్లటి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహం మొత్తం ఎప్పుడు పువ్వులతో కప్పబడి ఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడడానికి వీలవుతుంది. ఇక పూర్వం వశిష్ఠ ముని ఈ ప్రాంతంలోనే తారాదేవతను ఆరాధించాడట. ఎంతో కాలం కఠినమైన సాధన చేసినా కూడా ఆ తల్లి దర్శనం పొందలేకపోయాడు ముని. కానీ ఆ మునికి రాంపూర్ హట్లోని శ్మశాన భూమికి సమీపంలోకి వెళ్లి ధ్యానం చేయమని ఒక విధమైన దైవిక స్వరం వినిపించిందట. ఆ ప్రకారంగానే ఆ ముని ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. అలా మునిని అనుగ్రహించిన తారాదేవి అక్కడే విగ్రహ రూపంలోకి మారిపోయింది. వశిష్ఠ మహాముని కోరిక నెరవేరిన కారణంగా ఈ ప్రదేశాన్ని సిద్ధపీఠంగా, అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు. అందువల్లే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక అమ్మవారి నేత్రాలు పడడం వలన ఈ పీఠం మిగిలిన శక్తి పీఠాలతో పోలిస్తే అత్యంత శక్తివంతమైందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసిన వారికి, అమ్మవారిని కొలిచిన వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని కూడా భక్తుల నమ్మకం. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అతీతమైన శక్తి వస్తుందని, ఆ సమయంలో ఈ తారాదేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులు వశమవుతాయని కూడా భక్తుల నమ్మకం. ఇంత తాంత్రిక శక్తి కలది కాబట్టే ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తుల దేవాలయాలకు రాజధానిగా చెప్తూ ఉంటారు. ఆ కారణంగానే తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించే అఘోరాలకు ఇది ప్రధాన కేంద్రంగా భావిస్తారు. అమావాస్య నాటికి ప్రత్యేక తంత్ర సాధనల కోసం ఎక్కడెక్కడి అఘోరాలు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలుంటాయి. ఒక విగ్రహం బాలుడిగా ఉన్న శివుడికి పాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఇది రాతి విగ్రహం. మరొక విగ్రహం లోహ విగ్రహం. ఈ లోహ విగ్రహంలో అమ్మవారు నాలుగు చేతులతో, చింతనిప్పుల్లాంటి కన్నులతో, చేతుల్లో ఆయుధాలతో, కపాళహారాన్ని ధరించి భయంకరంగా కనబడుతుంది. ఈ భయంకరమైన విగ్రహాన్నే ఆరాధిస్తూ అఘోరాలు తమ తంత్ర సాధన చేస్తారు. అఘోరాలు ఈ దేవాలయం పక్కన ఉన్న శ్మశానంలోనే ఉంటూ అమ్మవారికి పూజలు ఆరాధన చేస్తారు. దానికోసం చిన్న చిన్న కుటీరాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు అఘోరాలు. ఆ కుటీరాలు కూడా చాలా వరకు ఎముకలతోనే ఏర్పాటు చేసుకుంటారట. వారి పూజలు కూడా చాలా విచిత్రంగా గగుర్పాటకు గురి చేసేలా ఉంటాయి. శ్మశానంలో అప్పుడే కాల్చిన శవం బూడిదను తమ ఒంటికి రాసుకుంటారు. మనుషుల ఎముకలను, ముఖ్యంగా వివాహం కాని వారి భౌతిక కాయం నుంచి వేరు చేసిన ఎముకలు తమ శరీరం మీద ధరిస్తారు ఈ అఘోరాలు. ఇక అమ్మవారిని కొన్నేళ్ల పాటు వారు ఉపాసన చేస్తూ ఇక్కడే ఉండిపోతారు. ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేయడానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారట. అరటి పండ్లు, కొబ్బరి, తీపి పదార్థాలతో పాటు అమ్మవారికి మద్యాన్ని కూడా ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ పరిసరాల్లోనే ప్రతిరోజు మేకలను, గొర్రెలను బలిస్తారు. ఆ బలి రక్తాన్ని అమ్మవారికి నివేదించి భక్తులు తమ కోరికలు కోరుకుంటారు. ఇక్కడ తారాదేవి అదృశ్యంగా తిరుగుతూ బలి చేసిన జంతువుల తాజా రక్తాన్ని తాగుతుందని నమ్ముతారు. ఇక్కడ నిర్వహిస్తున్న మండపంలోని కాళీమాత పూజలకు మాత్రం మహిళల్ని అనుమతించరు. ఇక్కడ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా మగవారే తయారు చేస్తారు. ఇక ఆలయ కమిటీలో మహిళలు ఉన్నప్పటికీ వారెప్పుడూ కూడా అమ్మవారి పూజల్లో మాత్రం పాల్గొరు. అయితే మండపంలో ప్రతిష్ఠించే అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, తిరిగి నిమజ్జనానికి తీసుకువెళ్లేటప్పుడు మాత్రం మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఇక బౌద్ధులకు కూడా తారామాత ఆరాధ్య దేవత. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చే ప్రవక్తలందరూ ఆమె బిడ్డలే అని బౌద్ధ మతంలో వారందరూ కూడా భావిస్తారు. నేపాల్, టిబెట్ దేశాలతో పాటు మన దేశంలోని అస్సాం, హిమాలయ సానువుల్లో కూడా బౌద్ధులు తారామాతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. క్రీస్తు శకం 1000 ప్రాంతంలో బెంగాల్ నుండి టిబెట్ కు వెళ్లి అక్కడ మొదటి తంత్ర గురువుగా పరిగణించబడుతున్న అతిశ దీపాంకరుడు మొట్టమొదటగా తారా విద్యను టిబెట్ కు పరిచయం చేసినట్టు చెప్తారు. ఆయనకు తారాదేవి ప్రత్యక్షమై, నీవు టిబెట్ కు వెళ్లడం వలన నీ ఆయువు క్షీణిస్తుంది, కానీ నీ వలన కొన్ని వేల మంది జ్ఞానాన్ని పొందగలుగుతారు, లేదా ఇక్కడే ఉంటే దీర్ఘకాలం జీవిస్తావు, ఈ రెండిటిలో నీకు ఏది కావాలి అని అడిగిందట. దానికి అతడు సమాధానం చెప్తూ, నా ఆయువు తగ్గినా పర్వాలేదు, అంతమంది నా వలన మోక్షాన్ని పొందగలిగితే అదే చాలు అంటూ విలువైన తంత్ర గ్రంథాలను టిబెటన్ భాషలోకి అనువదించాడట ఆ దీపాంకరుడు. అలా బౌద్ధంలో తారాదేవి ఆరాధన ప్రారంభమైనట్టు చెప్తారు. ఇక తారాదేవి రూపం కూడా భయంకరమే.
మహాకాళి తారాదేవి ఇద్దరు చూడడానికి భయంకరమైన రూపంతో శవం మీద నిలబడి బిగ్గరగా నవ్వుతూ ఉన్నట్టుగా కనబడతారు. మహాకాళి నలుపు రంగులో ఉంటే తారాదేవి నీలి వర్ణంలో ఉంటుంది. ఈమెను నీలి సరస్వతి అని, ఉగ్రతార అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమె శిరోజాలు సర్పాలతో కలిసి అల్లబడి ఉంటాయి. ఇంత భయంకరమైన లక్షణాలున్న ఈ ఆలయంలో అఘోరాలు, విదేశాల నుంచి వచ్చిన తాంత్రికులు కూడా విపరీత సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. తమ తంత్ర సాధనకు అనువైన క్షేత్రంగా దీన్ని పరిగణిస్తారు. ఇంత విశిష్టమైన తారాపీఠ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో రాంపూర్ హట్ లో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో తారాపూర్ గ్రామంలో ఈ దేవాలయం ఉంది. సందర్శకులు రాంపూర్ హట్ లో హోటల్స్ లో బస చేయవచ్చు. ఇక వాయు మార్గంలో వెళ్లాలి అంటే కలకత్తా వరకు ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుండి తారాపీఠ్ కు 216 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా తారాపీఠ్ కు చేరుకోవచ్చు. ఇక కలకత్తా నుంచి తారాపీఠ్ వెళ్ళడానికి బస్సులు కూడా దొరుకుతాయి. ఇవి అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం, అఘోరాలకు అత్యంత ప్రీతికరమైన ఆలయం తారాపీఠ్ విశేషాలు.